చిలుకులూరుపేట కోటప్పకొండ మార్గంలోని పురుషోత్తమపట్నం శివారులో రహదారి పక్కన గ్రౌండ్ పేరుతో మాజీ మంత్రి విడదల రజని మామ లక్ష్మీనారాయణ బెదిరించి తమ స్థలాలను ఆక్రమించారని యార్డు మాజీ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. రౌడీలతో బెదిరించి సంతకాలు చేయించుకున్నారని వాపోయారు. తమ ముత్తాత తాతల సమాధులు ఇక్కడే ఉన్నాయని వీడియోలో చూపించారు. స్వాతంత్ర సమరయోధుల భూములు శశానం భూములు ఇవి గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పని మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఇచ్చేసి రౌడీలతో మీ పిల్లల్ని మిమ్మల్ని మీ ఏదో ఒకటి చేస్తామనే ఉద్దేశంతో చేసి మా చేత అక్రమంగా చచ్చి దొంగ సంతకాలు పెట్టించుకొని ఈ భూమి ఇదిగో మా ముత్తాత నాడు మా ముత్తాతది సమాధి, ఈ తర్వాత మా తాత సమాధి, మా తాత స్వతంత్ర సమరయోధి. వీళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి మేము ఎమ్మెల్యేని ఈ తాత చేస్తాం, నేను చంపుతాం, ఈ శ్మశానం రాయిపోతే మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి, ఫస్ట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం ఈ ఊళ్ళో అని చెప్పని మమ్మల్ని బెదిరించి ఈ శ్మశానాన్ని రాల్చుకున్న ఘనత ఎర్ద లక్షణ ఆయనది. మాకు తగిన న్యాయం చేయకపోతే మేము ఈ శ్మశానంలోనే మా అన్నదమ్ములు మా అందరం కూడా మా పిల్లలు మేమంతా కూడా కిరసనాలు పోసుకొని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం. ఆ సమాధుల్లో నా పిల్లలు చనిపోతే మా దారి అక్కడ చోటుందండి, దాంట్లో కొట్టు పెట్టుకుంటే నా కొట్టు తీసి మసీదు కడపడేశారు. మీకు చోటు లేదని చెప్పి మమ్మల్ని వెళ్ళగొచ్చేసారు. నా పిల్లలు లేదు, మాకు నా బిడ్డలు ఏ ఉద్యోగాలు లేవు. నా బిడ్డలు బతికించుకున్నా నా పిల్లలు ఆడపిల్ల కాపురం పోయింది. నా బిడ్డలు బతికించుకున్నా నేను కొట్టు పెట్టుకున్నా, నా కొట్టు తీసి మసీదు కడపడేశారు. పెట్టారు.